దివీస్ ఫార్మా కంపెనీ ఎప్పటికీ తొండంగి ప్రాంతంలో పెట్టే అవకాశాలు లేవని అలా కాకుండా ఏర్పాటు చేస్తే పోరాటాన్ని ముందుండి నడిపిస్తామని ప్రభుత్వ విప్ మరియు తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా హామీ ఇచ్చారు. తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలంలోని దివీస్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఆందోళనపై ఆయా గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాకు ఆందోళనకారుల నుండి పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. గతంలో వద్దని పోరాటం చేసిన నేటి ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు నేడు దివీస్ నిర్మాణానికి కొమ్ము కాయడం నమ్మక ద్రోహం చేసినట్టేనని తీవ్రంగా ఆరోపించారు. పదే పదే ఎమ్మెల్యే నిర్మాణం జరగదని చెబుతున్నప్పటికీ ఆందోళనకారులు అడ్డు తగలడంతో కొద్ది సమయంలోనే ఆయన వెనుదిరిగారు. దీంతో దివీస్ పోరాటం చేసిన వారిపై పెట్టిన కేసులు వెంటనే ఎత్తివేయాలని, గ్రామాల్లో 144 సెక్షన్ ను తొలగించాలని డిమాండ్ చేశారు. దివీస్ ఫ్యాక్టరీ ఎత్తివేసే వరకు పోరాటం కొనసాగుతుందని తెలిపారు. ఎటువంటి ఆందోళనలు జరగకుండా డీఎస్పీ అరిటాకుల శ్రీనివాస్, రూరల్ సీఐ కె కిషోర్ బాబు ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏ పరిస్థితిలోనే అది ముందుకు వెళ్ళాలని కుదరదు అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు నాతో చెప్తూ కంపెనీ వారిని కూడా వాళ్ళ వెర్షన్ కూడా ఒకసారి విని తర్వాత మీకు నచ్చినట్టు చేద్దాం, మీకు నచ్చినట్టు చేద్దాం అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అదే అక్కడికే వస్తాను పోరాడే పరిస్థితి వస్తే ముందుగా నేను పోరాడతాను. అల్లరిమూకలు ఇక్కడికి రావడం జరిగింది. అది బెస్ట్
కాంపౌండ్ ఉండటంతో కాంపౌండ్ కొన్ని చోట్ల బ్యాక్ సైడ్ దానికి గోడ పగలగొట్టి కన్వర్ట్ చేసుకున్న లోపలికి వచ్చి ఆ జనరేటర్ రూమ్లో వెళ్ళి జనరేటర్ రూమ్ని అందించడం జరిగింది. ఆ పక్కనే ఉన్న ఈ ప్లాస్టిక్ డబ్బాలకు అదేవిధంగా ఈ పెయింట్ టిన్స్ ఉన్నాయి, ఆ పెయింట్ టిన్స్ అల్లుకోవడంతో జరిగింది. అంతేకాకుండా అక్కడున్న స్టాఫ్ కొంతమంది వెళ్ళిపోయి ఇద్దరి మీద డీజిల్ అయిపోయడం జరిగింది. దాని మీద ఈ యాజమాన్యం కొన్ని కొట్టి ఉండటంతో దాని కేసు రిలీజ్ చేయడం జరిగింది. అదో భాగంగా కాంపౌండ్లో అక్కడికి వచ్చిన కొంతమంది ఐడెంటిఫై చేసి దాంట్లో ఒక 36 మందిని అరెస్ట్ చేసి దాని మీద పెద్ద జరిగింది. ఎందుకంటే శాంతియుతంగా చేసుకుంటే ఇది మా ఆ ఏరియాలో ఉన్న ప్రజలకి వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లం దానికి ఏంటంటే మేము సెప్టికల్గా ఉంటాం, కానీ మరి ప్రజలకి కానీ ప్రభుత్వం కానీ పాడు చేస్తే మరి పరిస్థితి కేసు చేయటం. ఎందుకంటే వీళ్ళందరికీ చెప్పేది ఏంటంటే కొంతమంది అనదంతా గాంధీ గారి ఈ పాలసీలో ఉండాలి, కానీ వేరే ప్రజల్లో ఉండకూడదు. శాంతియుతంగా చేస్తే గవర్నమెంట్ కూడా కన్సిడర్ చేస్తుంది, వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాలి తప్ప అసలు బాడ్ చేయొద్దని ప్రజలకు నేను వినిపించుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ చాలామంది చదువుకునే కురవాళ్ళు ఉన్నారని మాట్లాడటం జరిగింది. వాళ్ళు ఎందుకంటే ఈ కేసులు ఇన్వాల్వ్ అయితే వాళ్ళు జాబ్ ఆపర్చునిటీ పోతుంది, తల్లిదండ్రులు కష్టపడి చదువుకోవటానికి పని పంపుతారు, ఏదో టీనేజనో లేదంటే పక్క వాళ్ళు చెప్పారనో వెళ్ళి దాంట్లో ఇన్వాల్వ్ అయితే చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఇప్పుడు చాలామంది దగ్గర సెల్ ఫోన్స్ ఉన్నాయి, వీడియో కెమెరా ఉంది, మేము బాడీ వార్ని కెమెరాలో పెట్టుకుంటున్నాం. ఎందుకంటే పెంటు పిన్ ఐడెంటిఫై అయిపోతారు, ఇది ఏదో చేద్దాం తప్పించుకుందాం అంటే కుదరదు. దాదాపు 160 మంది కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది, 36 మందిని అరెస్ట్ చేశాం. ఇలాంటి హింసాత్మక సంఘటనలు చేసుకోవద్దని శాంతియుతంగా గవర్నమెంట్తో పరిష్కరించమని కోరుతున్నాను. ఇక్కడ ఇప్పుడు వాళ్ళ చేతులు కూడా కెమెరాలు ఉన్నాయి, మా ఇంటి చేతిలో ఉన్నాయి, ఎక్కడ ఏం లేదు. ఏంటంటే వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తే తీసుకెళ్ళి జరిగింది. ఏంటంటే మన పట్టుబడి కూడా ఉంది రోజుల్లో, ఎందుకంటే వాళ్ళు వైలేట్ చేస్తారు కాబట్టి మేము చెప్పడం జరిగింది. దాంట్లో లాస్ట్ టైం అరెస్ట్ చేసిన దాంట్లో ఒక మహిళ ఉంది, నిన్న ప్రివెంటివ్ అరెస్ట్ చేశాం. వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి అరెస్ట్ చేస్తారని వాళ్ళు 151 వేసి వెంటనే పంపించడం జరిగింది. సార్, థ్యాంక్ యూ.